हेलो फ्रेंड्स, वेलकम टू शेषुस पाकशाला। अंदर एला उन्नारू? नेनु चाला बागुन्नानंडी। मैं रेसीपी वच्चेसी पंडगल की पूजल की चेसुकुने परमान्नम चूपिस्तुन्नानु। दीन्ने बेल्लमन्नमनी स्वीट पोंगलनी बेल्लम पोंगलनी कूडा अंटुंटारु। వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా టచ్ చేయండి, దానివల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి। ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి। ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని హాఫ్ an అవర్ నానబెట్టుకోవాలి। ఈ విధంగా నానబెట్టడం వల్ల పరమాన్నం మనకి చక్కగా వస్తుందండి। నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులో మనం ఏదైతే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల పాలు 2 గ్లాసుల వాటర్ కూడా వేసుకోవాలి। ఇక్కడ వచ్చేసి మనకి 6 గ్లాసుల పాలు అవసరం అవుతాయండి। ముందు 3 గ్లాసులు వేసుకున్నాం, తర్వాత 3 గ్లాసులు వేసుకుంటాం అన్నమాట। ఈ పాలు మరుగుతూ ఉండగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేయాలి। బియ్యం వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి। ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవడం వల్ల చల్లారిన తర్వాత కూడా పరమాన్నం గట్టిపడకుండా చక్కగా ఉంటుందండి। రైస్ వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి। రైస్ బాగా ఉడికిన తర్వాత గరిటతోటి ఒకసారి రైస్ ని మెదుపుకొని మిగిలిన 3 గ్లాసుల పాలు కూడా వేసేసుకోవాలి। ఈ పాలు వేసిన తర్వాత 1/2 స్పూన్ యాలక్కాయ పౌడర్ కూడా వేసి దగ్గర పడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని 1.5 గ్లాస్ బెల్లం 4 స్పూన్స్ షుగర్ వేసుకొని మూత పెట్టుకోవాలి। 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి। ఈ విధంగా చేయడం వల్ల బెల్లం కూడా కరిగిపోతుంది, పాలు కూడా విరగకుండా ఉంటాయన్నమాట। నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 4 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్, ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టమైతే అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసుకున్న పరమాన్నంలో వేసుకొని కలుపుకోవాలి। చూసారు కదండి, పాలు విరగకుండా బెల్లం పరమాన్నం ఎంత ఈజీగా చేసుకున్నామో। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా టచ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో, బై।